వెల్తిర్తి మండలంలో రెండవ అతిపెద్ద చెరువు బషీర్ చెరువు ఈ చెరువు బండపోసన్పల్లి గ్రామంలో ఉంది ఈ సంవత్సరం వర్షాలు అధికంగా కురటం వల్ల చెరువులు కుంటలు అన్ని పొంగి పొర్లుతున్నాయి బషీర్ చెరువు గత పదిహేను రోజుల రోజుల నుంచే మత్తడి పారడంతో గ్రామంలో ఉన్న కొంతమంది దుండగులు చెరువుకు తూముకు కన్నం వేసి నీళ్లన్నీ కిందికి వదులుతున్నారు దీంతో చేపలు పడుతున్నారని దీనివల్ల చెరువులో ఉన్న నీరంతా పంట పొలాల గుండా ప్రవహిస్తూ పంటలు నాశనం చేయడమే కాకుండా చెరువు ఖాళీ అవడం జరుగుతుందని గమనించిన గ్రామస్తులు తహసీల్దార్ ఆనందరావుకు ఫిర్యాదు ఆనందరావు ఈ రోజు కొంతమంది రెవెన్యూ సిబ్బందితో కలిసి అక్కడ పరిస్థితిని గమనించారు ట్రాక్టర్ల ద్వారా దగ్గరలో ఉన్న ఇసుకను సంచిల్లో నింపి నీటిని ఆపడం జరిగింది త్వరలోనే ఆకతాయిలను కనుక్కోవాలని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు ఇలాంటి ఘటనలు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు అయితే గతంలో ఎండాకాలంలో ఈ చెరువు వెనుక రైతు ఈ మన షెడర్ తూముకు వెళ్ళిన షటర్కు రంధనం చేసినట దాంతో మనకి ఇప్పుడు పెద్దగా అయిపోయి మొత్తం వాటర్ వెళ్ళిపోతుంది దాంతోటి చేపలు పడుతున్నారు అది రంధ్రసిన చేపలు పెట్టి మొత్తానికి అయితే ఉన్న ఇప్పుడు ఉన్న చెర్ల వాటర్ అయితే తాగాలబోతున్నాయి మేమైతే ఇప్పుడు మా పట్టవారి ఆనంతరెడ్డి గారు చైర్మన్ గ్రామస్తులు అందరూ వచ్చారు చూసాము అయితే దీనికి మనం ఉసిక డాక్టర్ సంతి నింపేసి తప్పకుండా చర్యలు తీసుకుంటాము ఈవెన్ వీళ్ళు ఎవరికి చెప్పకుండా ఆ రైతు అలా చేసి మొత్తానికి ఉన్న వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది చాలా వాటర్ వెళ్ళిపోతున్నాయి ఇది మనం ఆపకపోతే ఒక వారం రోజులు చెరువు కూడా కాలేస్తుంది కాబట్టి మనం ఈ చెట్లు చర్యలు తీసుకుంటాము ప్లస్ ఇప్పుడు విష్కసంతు నింపించే ప్రయత్నం చేస్తాం కట్టడి చేసాం